మీ పేరన్నా? సురేష్ అండి. అన్న మీరు ఇప్పుడు తుళ్ళూరులో గ్రామస్తుడా? తుళ్ళూరు గ్రామస్తు. మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు ల్యాండ్? మేము మా నాన్నగారికి మొత్తం కలిపి 6 ఎకరాలు ఇచ్చామండి. అన్న ఈరోజు 19వ రోజు ఈరోజు దీక్ష, మీ మనసులో ఏముంది అసలు? నేను ఒకటి చెప్తున్నానండి, ఇది 19 రోజులు కాదు, 190 రోజులు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, ఎన్నాళ్ళైనా మేము రోడ్డు మీదే ఉంటామండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో ఆయనకే తెలియదు. అసలు రాజధాని మనకి మన తెలుగు జాతి వచ్చిన తర్వాత మనకి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడే మనం 15 కోట్లు ఆంధ్రంలో అయితే మొత్తం విడిపోయి అడుకొట్టుకొని ఇటుకొట్టుకొని తెలంగాణ పోయింది. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళం ఒక్కలమే ఉన్నాం ఇక్కడ. ఆంధ్రాలో 5 కోట్ల మంది ఉన్నాం. 5 కోట్ల మంది ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ మద్రాసులో ఉండేవాళ్ళం, వాళ్ళు దండారు మనల్ని. అంతే తర్వాత కర్నూలు వచ్చి పడ్డాం. కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ కావాలనుకుని హైదరాబాద్ పోయాం. హైదరాబాద్లో 50 సంవత్సరాలు మా శక్తి అంతా ధారపోసాం. అక్కడ వాళ్ళు మమ్మల్ని ఒక తను దండారు, మళ్ళీ మేము ఇక్కడ వచ్చి పడ్డాం. ఒక నాయకుడు వచ్చాడు, దూరదృష్టి కలిగిన నాయకుడు వచ్చాడు, మాకు ఒక హామీ ఇచ్చారు, మీరు భూమి ఇస్తే మనకు రాజధాని దగ్గర కొనడానికి డబ్బులు లేవు, మా దగ్గర లోటు బడ్జెట్లో ఉంది, మీరు భూమి ఇస్తే మేము గవర్నమెంట్ తరఫున ఇక్కడ రాజధాని కడతాము, ఈ రాజధానిలో వచ్చిన డబ్బులు పెట్టి 13 జిల్లాలకే అభివృద్ధి చేస్తాం. మనం ఇప్పటిదాకా మన కుర్రాళ్ళందరండి బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈ మధ్య చట్టం తీసుకొచ్చారండి, ఎవరికి తెలియని చట్టం. ఈ చట్టం ఏంటంటే స్థానికంగా ఉండే వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాడండి ఆయన. ఇదే చట్టాన్ని అందరూ అన్వయించుకొని అన్ని స్టేట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మీరు మీ స్టేట్ వాళ్ళు మీ స్టేట్లో పోయి ఉద్యోగాలు చేసుకోండి, మా స్టేట్లో మీకు సంబంధం లేదని చెబుతున్నారండి. భారతదేశం కూడా మరి ఎందుకు ఊరుకుంటుందో ఊరుకుంటుందండి. మరి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఏ స్టేట్లోకి వెళ్ళినైనా ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చి అన్ని స్టేట్ వాళ్ళకి ఏం చూపించాడంటే దోవా, మేము 75% ఇస్తున్నాం కాబట్టి అని ఈయన చెప్పేటప్పుడు మిగిలిన స్టేట్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మేము కూడా 75% మా స్థానికులకే ఇచ్చుకుంటాము, మీ వాళ్ళు ఎవరు ఇక్కడ పని చేయడానికి లేదని అందరిని ఒక తలావు తండ్రి అంటున్నారండి. మనం మరి మన 13 జిల్లాల ప్రజలకు ఏం బుద్ధి పుట్టిందో కానీ నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రావట్లేదండి. మేము ఇచ్చిన 34,000 ఎకరాల్లో మాకు ఇచ్చింది 9,000 ఎకరాలేనండి రైతులకు ఇచ్చింది. మిగిలిన ఆస్తి అంతా గవర్నమెంట్ దగ్గర ఉందండి. ఒక్కో ఎకరం అమ్ముకుంటే ఎకరానికి 10 కోట్ల నుంచి 20 కోట్ల డబ్బులు వస్తాయండి. గవర్నమెంట్ రూపాయి పెట్టే పని లేదండి. ఇక్కడ మొత్తం ఆడబుల్తోనే రాజధాని అభివృద్ధి చేసుకోవచ్చండి. ఈ 5 సంవత్సరాల్లో కూడా 6,000 కోట్లు కాదండి, 3,000 కోట్లు పెడితే అయిపోద్దని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాడండి. మీరు 1,00,000 కోట్లు అంటున్నారండి, 1,00,000 కోట్లు అనేది ఉట్టి మాట అండి, అది ప్రచారమే. వాళ్ళు ఎలిపి సృష్టించుకుంటున్నారు, ఎందుకంటే రాజధాని ఇక్కడ తీసుకుపోవడం కోసం అని చెప్పి. అది జరగన పని. 13 జిల్లాల్లో ఉన్న కుర్రాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఈ రాజధాని ఇక్కడే ఉండాలని రోడ్ల మీదకి రావాల్సిందే. రాకపోతే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని ద్రోహులుగా మిగిలిపోతారు. ఇది మాత్రం మేము తుళ్ళూరు గడ్డ మీద నుంచి, అమరావతి గడ్డ మీద నుంచి మేము మాట్లాడుతున్నాము. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందే. మీరు టీవీల్లోకి వచ్చిన పిచ్చ పిచ్చగా వాగితే మాత్రం కుదరదు. మేము ఆధార్ కార్డులు చూపించుకుని మేము రైతులను నిరూపించుకోవాలి ఏంటండి? ఎవరు పడితే వాళ్ళు పేడాజిస్టులు ఉన్నారు, వీళ్ళే బీడీఏ ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని పేడాజిస్టులాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు అసలు మంత్రులు ఎవరన్నా? మీరు నాకు మైక్ ఇచ్చారు, నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, నేను ఎంత బాధ్యతగా మాట్లాడాలా? మైక్ తీసుకున్నాడల్లా ప్రతి ఒక్కరు రైతులు తిడతాడు ఎందుకు? ఎందుకు అంత బాధ వచ్చింది మీకు? మేము రైతులు భూములు త్యాగాలు చేసి మేము రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు? మీరు కూడా కర్నూలు జిల్లా వాళ్ళు కానీ విశాఖపట్నం వాళ్ళు కానీ భూములు ఇచ్చారంటే మిమ్మల్ని కూడా రేపు రోడ్డు మీదకి ఇదే తీసుకొస్తారు. వాళ్ళు డెవలప్ చేయరు, ఈ రాజధాని ఎట్టి తిప్పుతూ ఉంటారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సరే అండి, మీరు ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను సీఎం గారికి చెప్పండి. ఏం చెప్తామండి, ఆయన ఎవరి మాట వినేటట్టు లేడు అసలు. ఆయన మా దగ్గరకు వచ్చి ఎవరు నన్ను పంపిస్తే మేము ఏదైనా చెబుతాం. మేమంటే వీళ్ళు చెప్పుకోవాలంటే ఆయనకి మాకేమవసరం చెప్పుకోవాలని? మేము భూమిని ఇచ్చిన వాళ్ళు, మేము ఆయన దగ్గరికి వెళ్తామా? ఆయనే రావాలి మా దగ్గరికి. మంత్రులను పంపించండి, ఎమ్మెల్యేలు పంపించండి. ఈ కృష్ణా జిల్లాలో వైసీపీ వాళ్ళు 29 మంది ఉన్నారు, ఒకళ్ళు మాట్లాడతలా అంటే వాళ్ళ పదవులే కావాలా? మేము అవసరం లేదా వాళ్ళకి? మేము మనుషులం కదా, మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించలేదా? రండి బయటకు, రండి బయటకు వచ్చి మాట్లాడండి. ఇవాళ ఎమ్మెల్యే పదవి ఉంటుంది పోతుంది, అవసరమైతే పోతుంది, మళ్ళీ మేము గెలిపించుకుంటాం. మీకు సిగ్గుంటే రోడ్డు మీదకి వచ్చి రాజీనామా చేసి మాలో వచ్చి కూర్చోండి. అట్లా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడో ఇంకొకరికి భయపడో మీరు ఇట్లా చేయొద్దండి. మేము భూములు ఇచ్చాము, అది 13 జిల్లాల కోసం ఇచ్చాము. మీరు పద్దాకలు మాట్లాడొద్దు, 29 గ్రామాలను మాట్లాడొద్దు. 13 జిల్లాల కోసం ఇచ్చాము మేము భూములు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే రాజధాని ఇక్కడ ఉంచేట్టు కావాలని మేము ధర్నా చేస్తాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు. 29 కోట్లు కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల రాజధాని, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని మేమంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అర్ధనగ్నంగా ఉన్నారు, ఇట్లనే ఉంటారా లేకపోతే రాజధాని అమరావతి కోసం? మేము కూడా 760 ఎకరం దేవాలయం భూములు ఇచ్చాం, ఇది రాజధాని కోసం కాబట్టి సంఖ్యాభావంగా నేను కూడా. ఎప్పుడైనా అనుకున్నారా రాజధానికి ఇట్లా జరుగుతుంది? ఇట్లా అనుకోవాలి? అసలు రాజధాని 3 పువ్వులు 6 కాయలు వెలుగుతుంది అనుకున్నాం. చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ భవనాలు కానీ ఊళ్ళో కానీ బాగా అభివృద్ధి చెందింది. ఈయన వచ్చిన 6 నెలల నుంచి బజార్ లైట్ ఎలగట్లా,
పంచాయతీ ఈవో కూడా అంతకన్నా అధమస్తుడు దొరికాడు. ఊళ్ళో పంచాయతీ ఈవో కూడా అంతకన్నా అధమస్తుడు దొరికాడు. బజార్ లైట్లు ఎలాగు, కాలవలు తీసిన పాపం లేదు. మొత్తానికి ఇప్పుడు చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇక్కడ వాళ్ళ నుంచి ఏమైనా మీకు సమాచారం కనపడలేదు? అసలు కనపడలేదు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ కూడా ఇచ్చొచ్చాం. మార్పడ్డారు వాళ్ళు, ఎక్కడ మార్పడ్డాడో తెలియదు. ఇంతవరకు అసలు అతి గతి లేదు. చూస్తే ఆర్కే గారు ఇచ్చారు కదా, మన ఎమ్మెల్యే గారు అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చినారు కదా, ఎక్కడ చూసినారా? ఎక్కడ టీవీలో ఇచ్చినారు. టీవీలో ఇస్తే మా దగ్గరకు వస్తేగా వాళ్ళకి భయం, 10 మందిలో రావటం, ఓట్లు అడుక్కున్నారు తర్వాత రావడానికి భయం వేసి, ఓట్లు అడుక్కున్నారు బొచ్చు పెట్టి ఇంటింటికి తిరిగి, ఇవాళ రావడానికి భయం వేసింది. మళ్ళీ ఎలక్షన్ పెడుతున్నారు, కొత్త ముఖ్యమంత్రి మాకు కూడా కావాలని మేము కూడా పెడుతున్నాం. ఎలక్షన్ పెడుతున్నారు, ఎలక్షన్ పెడతాం మేము కూడా. కొత్త ముఖ్యమంత్రి కావాలి, మేము కూడా ఆదేశిస్తున్నాం. సరే, ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా మీ సలహా తరపున ఏమైనా చెప్పాలి? ఏమీ లేదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలది ఒకటే మాట, ఒకటే బాణం, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం మేము కూడా. రాజధాని మాకు అమరావతే కావాలి.